చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వరి పండించే ప్రతి రైతుకి చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా అదికి దిగుబడి నాకు కావాలి అనే రైతులకి నేను చెప్పే ఈ ఫార్ములేషన్ చాలా ఉపయోగపడుతుందండి వరికి బూస్టర్ డోస్ అండి అసలు వరికి బూస్టర్ డోస్ అంటే ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు అండి నేను చెప్పే ఈ మాలిక్యూల్స్ మీరు చిరుపొట్ట దశలో కానీ స్ప్రే చేసుకున్నట్లయితే అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే చిరుపొట్ట దశలో మీ పొలానికి అగ్గి తెగులు కానీ పండు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ ఎటువంటి డిసీజు ఉండకూడదండి ఒకవేళ ఉండినట్లయితే వాటికి స్ప్రే చేసుకొని తర్వాత వారం రోజులు అయిన తర్వాత ఈ బూస్టర్ డోసు ఇవ్వాలండి అసలు బూస్టర్ డోసు దేనికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి దేనికి వర్క్ చేస్తాయి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పొలం చూడండి ఇది బీపీటీ అండి దీనికి బూస్టర్ డోసు ఇచ్చి పది రోజులయ్యింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బూస్టర్ డోస్ ఏమి ఇచ్చామంటే ఫస్ట్ వన్ మీరు అగ్రోమిన్ మ్యాక్స్ ఎకరానికి మూడు వందల గ్రాములండి అదేవిధంగా బయోవీటా కానీ లేదా బయోజేమ్ కానీ లేదా సాగరిక కానీ మీ ఏరియాలో ఏది దొరికితే అది ఎకరానికి మూడు వందల ఎంఎల్ అండి ఈ రెండింటిని కలిపి కానీ చిరుపొట్ట దశలో కానీ మీరు కానీ మీ పొలానికి ఒక స్ప్రే ఇచ్చినట్లయితే లోపల ఉన్న చిరుపొట్ట మంచి సైజు మంచి పాలు పోసుకొని మంచి క్వాలిటీతో ఎన్ను పొడుగ్గా ఖచ్చితంగా వస్తుందండి అయితే మీ ఏరియాలో అగ్రోబిన్ మ్యాక్స్ లేని ఎడల టాటా వారి ప్రోడక్ట్ అండి సర్ప్లస్ ఇది ఎకరానికి మూడు వందల గ్రాములు అదేవిధంగా బయోవీటా కానీ లేదా సాగరిక కానీ లేదా బయోజీమ్ కానీ ఎకరానికి మూడు వందల ఎంఎల్ ఈ రెండింటిని కానీ కలిపి మీరు చిరుపట్ట దశలో కానీ ఒక స్ప్రే ఇచ్చినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చేదానికి వంద శాతం ఆస్కారం ఉందండి అయితే ఇవి చిరుపట్ట దశలో దేనికి ఇవ్వాలంటే అగ్రోమిన్ మ్యాక్స్లో కానీ సర్ఫ్లస్లో కానీ బయోవేటా బయోజేలో కానీ వీటిల్లో ఉండే మాలిక్యూల్స్ ఏంటంటే ఐరను బోరాను కాపరు మెగ్నీషియం సల్ఫరు అనే మైక్రోన్యూట్రెంట్స్ కలిసి ఉంటాయండి అయితే బయోవేటా బయోజయం సాగరికాలో సీవీ ఎక్స్ట్రాట్ ఉంది కాబట్టి ఈ రెండు కలిపి చేసినట్లయితే మొక్కకు కావాల్సిన పదహారు ఎలిమెంట్స్ అవసరం అండి మొక్కకి దానిలో మ్యాక్రో మైక్రోన్యూట్రెంట్స్ వచ్చి పదమూడు అండి ఈ పదమూడు పుష్కలంగా ఉంటాయండి ఈ పదమూడు పోషకాలు కానీ మొక్కకి నువ్వు అందించినట్లయితే నీ దిగుబడి వంద శాతం ఖచ్చితంగా నువ్వు అనుకునే దిగుబడి వస్తుందండి మరొక ముఖ్య విషయం అండి మీ ఊరిలో ఎటువంటి ఉన్నా మేము రెటిఫై చేస్తామండి దానికి మా ఫోన్ నెంబర్ కామెంట్లో ఉంటుంది సర్చ్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీ పేరు మీ జిల్లా మీ ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేయించుకోవాలి థ్యాంక్ యూ మరొక వీడియోలో మరొక డిసీజ్ గురించి మీ ముందుంటా